తర్వాత వేస్తాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రామ్ రఘుకాంత్ గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ గారు నా ఆధ్వర్యంలో మైత్రి సెలెస్టియా విప్రో సర్కిల్ ప్రాంతంలో నానక్రామ్ కూడా రూట్ వాచ్ చేస్తూ ఉంటే ఒక సైకిల్ మోటార్పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా మా రూట్ వాచ్ ప్లేస్కి వచ్చి వారిని సెర్చ్ చేయగా వారి దగ్గర మాకు 20 గ్రాముల చరస్, 60 గ్రాములు గంజాయి దొరికింది. తర్వాత వారిని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు ఫతేనగర్లో వాళ్ళ నివాస గృహం దగ్గర ఇంకా కొంత చరస్ కానీ గంజాయి కానీ ఉన్న విషయాన్ని తెలియజేసింది. తదనంతరం అక్కడికి వెళ్ళి వారి ఇల్లు సెర్చ్ చేయగా అక్కడ ఈ 20 గ్రాములకు అదనంగా 60 గ్రాముల చరస్, దాదాపు 78 గ్రాముల చరస్ దొరికింది. మొత్తం 1 కిలో 100 గ్రాముల పైన గంజాయి దొరికింది. ఇవి అన్ని ఈ చరస్ను అది చాలా కాస్ట్లీ మత్తు పదార్థము. అది ఒక ఈ గంజాయి 100 గ్రాములే 300-400 రూపాయలకు మార్కెట్లో అమ్ముతారు. సో మొత్తం మీద మా ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రం చెరస్సు, గంజాయి మరియు సైకిల్ మోటార్ ఇవన్నీ 8.5 లక్షల రూపాయల పైచీలకు మేము సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నీలేష్ ఇండోరియా, మనీష్ అనే ఇద్దరు వ్యక్తులు. వీళ్ళిద్దరు రాజస్థాన్కి చెందినటువంటి వారు. వీరు గంజాయి అమ్మకాలను నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అది వివిధ ప్రాంతాల నుంచి దేశంలో అక్రమ మార్గాలలో గంజాయిని తెచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో వాటిని అమ్మకాలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతూ ఉన్నారు. సో వీరిని అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసము ఎస్హెచ్ఓ షెల్లింగంపల్లి గారికి ఈ కేసు అప్పచెప్పడం జరిగింది. ఇటీ రేడ్లో మా డిటిఎఫ్ టీమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ గారు మరియు శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ గారు డిటిఎఫ్ టీము మొత్తం యాక్టివ్గా చకచక్యంగా పట్టుకొని వాళ్ళను మొత్తం స్టాఫ్ అందరూ పాల్గొని సక్సెస్ఫుల్గా ఈ కేసును ఛేదించడం జరిగింది. థ్యాంక్ యూ. రెగ్యులర్ సెర్చ్లో దొరికినా సార్, లేకపోతే ఇంటర్వ్యూ వీళ్ళు డీటెయిల్స్ ఏమో అడిగారు. సమాచారం ప్రజలకు తెలిస్తే మాకు తెలియజేయాలంటే మీ ద్వారా సొసైటీకి తెలియజేస్తుంది.